ప్రాంతం పెట్టేసి, అరే కమ్ములరా చంద్రబాబు నాయుడు, పిచ్చిగా పచ్చిగా మాట్లాడుతున్నాను, కాపులరా చిరంజీవి, రెడ్డులరా జగన్, సిగ్గుందా గాడిదల్లరా. 2014లో నా బతుకులు ఎవడు బాగు చేస్తాడని ఆలోచించే ఇంగిత జ్ఞానం లేకపోతే మీరు మనుషులు చెప్పుకుంటారా? ఎట్లా చెప్పుకుంటారు? పిల్లాడికి మంచి పాఠాలు కావాలంటే నా కులం కాబట్టి పనికి మనల్ని గాడి దగ్గరికి పంపిస్తానా? ఏ కులమైనా కూడా బ్రహ్మాండంగా పాఠాలు చెప్పాడు దగ్గర పంపిస్తాను. ఇంట్లో ఎవరికైనా ఆపరేషన్ కావాలి అర్జెంటుగా ప్రాణదానం చేయాలని చెప్పంటే కత్తి పెడితే ప్రాణం పోయేవాడిని నా కులం కాబట్టి అని చెప్పి నా వెధ దగ్గరికి పంపిస్తానా? నా బిడ్డ ప్రాణాలను కాపాడుకుంటాను. పరిపాలన అలాంటిది కాదు. ఇది అందరికీ పంపించండి మెసేజ్. ప్రతి మనిషికి వెళ్ళాలి. ఈ కులం పిచ్చి, ఈ డబ్బు పిచ్చి, ఈ వర్గం పిచ్చి చావగొడుతుంది సమాజం. నాకు అసహ్యం వేస్తాను. విజయవాడ వెళ్ళి పోటీ చేయమంటే అందుకే తిరస్కరించాను. నా జన్మస్థానం అది. నిజంగా సీమాంధ్ర రాష్ట్రానికి నాలాంటి వాళ్ళ అవసరం ఉంది. ఇవాళ ఇక్కడికంటే అక్కడికో అవసరం అన్నది. తిరస్కరించిన కారణం ఏంటంటే ఆ డబ్బుల ఊపిలో మురుక్కోపంలో నేను దిగను, ఆ కులాల పిచ్చిలో నేను కూరుకోనని చెప్పి ఇక్కడ నుంచున్నాను. మీ జనరేషన్ చేంజ్ చేయండి. మీరు ఒక్క పని నాకు చేసి పెట్టండి. పెళ్లి కానీ వాళ్ళంతా కూడా ఆడపిల్లలు అబ్బాయిలు, ఈ ఒక్క విషయంలో తల్లిదండ్రుల మాటలను పూర్తిగా తిరస్కరించి నచ్చిన జీవిత భాగస్వామిని కులానికి అతీతంగా పెళ్లి చేసుకుని 20 ఏళ్ల తర్వాత కులం ప్రసక్తి రాకుండా చేయండి. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్.